వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో పేదల కష్టాలలో పాలు పంచుకునేందుకు తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో తల్లి లేక తండ్రి లేని కుటుంబాల పిల్లలను 25,000 రూపాయల చొప్పున 22 మందికి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను ఆయన అందజేశారు. షేర్పల్లి గ్రామానికి వచ్చిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు స్థానిక సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షేరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5,50,000 రూపాయల విలువ గల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను 22 మంది పిల్లలకు ఆయన అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ అరుణా ప్రభాకర్, సర్పంచ్ మల్లేశం, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహితులు మాట్లాడుతూ సంపాదించిన దానిలో నుండి కొంతైనా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, డబ్బు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారని, కానీ సేవ చేసే గుణం మాత్రం కొందరికే ఉంటుందని, అలాంటి వారిలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఒకరని వారు తెలిపారు. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ పేదల కష్టాల్లో పాలు పంచుకొని పేదల అభివృద్ధి ధ్యేయంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు సొంత నిధులతో బోర్లు వేయడంతో పాటు మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. షేర్పల్లి గ్రామంలో ప్రస్తుతం 22 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా పేదలు ఉన్నట్లయితే వారికి కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్, స్థానిక సర్పంచ్ మల్లేశం, ఎంపీపీ అరుణా ప్రభాకర్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజరెడ్డి, మైనంపల్లి రంగారావు, మనోజ్ కుమార్, ఉప్పల రాజేష్, కృష్ణాగౌడ్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, చింటూ, సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండలంలోని మరి షేరిపల్లి గ్రామంకి రావడం జరిగింది. దాదాపు ఒక 22 మందికి మరి ఒక్కొక్కరికి 25,000 చొప్పున మరి 5,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరి తండ్రి లేని పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులేని పిల్లలకి మరి ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, గ్రామం పోతా ఉన్నాం, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం, మా సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మేము భవిష్యత్తులో ముందుకోబోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మరి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం.